జనానికి టీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి. ఇదే అంశంపై రాజకీయం నడుస్తోంది. ఇటు ప్రతిపక్షాలు కూడా ఇళ్లు కట్టి ఇవ్వటం లేదంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి. అంతా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కావాలని కాళ్లావేళ్లా పడుతుంటే కొన్ని బస్తీలు మాత్రం వద్దంటే వద్దని అంటున్నాయి. దీని వెనుక కారణమేంటి? హైదరాబాద్ లోని సైదాబాద్ డివిజన్ లో వింత పరిస్థితి ఇది. ఇక్కడ 9 బస్తీలున్నాయి. ఇళ్లన్నీ ఇరుగ్గా ఉంటాయి. 100 గజాలు అంతకన్నా తక్కువ స్థలంలో 2-3 గదులు నిర్మించుకున్నారు. అందులోనే హాల్, కిచెన్, బెడ్రూమ్ అన్ని. ఈ డివిజన్లో హమాలీ బస్తీ, గాంధీనగర్, లంబాడా బస్తీ, అస్మాన్గఢ్, భూలక్ష్మీనగర్, హరిజన, పూసల బస్తీల్లో సుమారు 1000 కుటుంబాలు ఉంటున్నాయి. గత సాధారణ ఎన్నికలతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో డబుల్ బెడ్రూమ్ హామీతో ప్రధానంగా నేతలు గెలిచారు. అయితే ఇప్పుడు ఇల్లు కట్టిస్తామంటుంటే జనం మాత్రం వద్దు అంటున్నారు. మాకైతే ఏం అవసరం లేదు ఇక్కడ. మా బస్ అయితే డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు. అంటే మీకు ఒకవేళ గవర్నమెంట్ కట్టిస్తా అంటే అవసరం లేదండి మాకు. ఎందుకంటే ఆల్రెడీ మేము 60-70% వరకు కట్టుకున్నాం మేము అందరము. మాకైతే ఇంట్రెస్ట్ లేదు సార్. అట్లేం లేదు. మాకు 30 ఇయర్స్ నుంచి మేము ఇక 40 ఇయర్స్ నుంచి మాకు గుడిసెలు ఉన్నాయి. కాకపోతే మాకు అట్లాంటి ప్రాబ్లం ఇప్పటివరకు ఇప్పుడు రాలేదు. మేము ఉన్న దాంట్లోనే సర్ది పెట్టుకుంటాం. ఎందుకు కట్టిస్తా అంటే? కట్టిస్తా అంటే మాకు ఇంట్రెస్ట్ లేదు. దేవుని వల్ల మాకు ఇండ్లు ఉన్నాయి. లేని వాళ్ళకి ఇవ్వండి. అంటే ఇల్లు ఇంకా మంచి కట్టిస్తా అంటున్నారు కదా గవర్నమెంట్. వద్దు మాకు. అసలు వీళ్ళెందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వద్దంటున్నారు? లేని వాళ్లకు ఇవ్వండి అంటూ ఉచిత సలహాలు ఎందుకిస్తున్నారు అని ఆరాధిస్తే తమ పేరున ఉన్న ఇంటి స్థలాలు మాయమవుతున్నాయన్నది వీరి భయానికి కారణమట. ఎందుకంటే అపార్ట్మెంట్ తరహాలో ఇళ్లు నిర్మించిస్తే ఇప్పటికే ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారికి స్థలాలు లేకుండా పోతాయంటున్నారు. ఏదో సర్దుకుపోతామని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాకొద్దంటున్నారు. దీంతో జనం వద్దంటే తామేం చేస్తాం అంటున్నారు నేతలు. అంటే ఈ స్లమ్స్ లో మనకు మీ డివిజన్ లో ఎందరికి డబుల్ బెడ్రూమ్స్ కావాలి? ఏ ప్లేస్ వెతుకున్నప్పుడు మనం 9 స్లమ్స్ లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు వాళ్ళ అన్ని స్లమ్స్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 35 యాడ్స్ ఉన్నా సరే మేము అందులోనే పైన పైన కట్టుకుని మా పిల్లలకి ఇస్తుంటాము. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 9 స్లమ్స్ ఒక పిల్లి గుడిసెలు అంటే ఒక స్లమ్ వాళ్ళు మాత్రం మాకు డబుల్ బెడ్రూమ్ కావాలన్నారు. మేము మేయర్ కూడా పెట్టడం జరిగింది. అది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. దాన్ని కూడా వాళ్ళ దృష్టిలో ఉంది. మనకు డబుల్ బెడ్రూమ్ మిగతా వాళ్ళు మనకు వద్దంటున్నారు. అంటే యాక్చువల్గా మనము మేయర్ దగ్గర డిస్కస్ చేసినప్పుడు ఏమన్నాడంటే ఒకటి కడితే వాళ్ళకి రియలైజ్ అవుతారు, మళ్ళీ అది కూడా కట్టమంటారు. మనం ఒకటి కట్టని నష్టం ఏముంది అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం తెలంగాణ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. వాటి కోసం ఎంతో మంది కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వచ్చేలా చూడాలని కాళ్లావేళ్లా పడుతున్నారు. అయితే సైతాబాద్ డివిజన్ లో పరిస్థితి చూసి అంతా అవ్వా అంటున్నారు.